Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఖరీదుగా వ్యూహం, కోట్లు కుమ్మరిస్తున్న పార్టీలు. పాలిటిక్స్ అంటేనే ఎత్తులు పై ఎత్తులు, అధికారం కోసం ఆడే చదరంగం. ఏదైనా రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలంటే ఆ పార్టీని నడిపించే నాయకుడి తెలివితేటలు, ప్రత్యర్థి పార్టీలను మట్టి కరిపించేలా వ్యూహాలు రచించే నైపుణ్యం, ప్రజలలో నాయకునికి ఉన్న ఆదరణ, ఇలా అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. అయితే ప్రస్తుత తరుణంలో సాంప్రదాయ రాజకీయాలు చేసి అధికారం సాధించడం అసాధ్యమని దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా ఉంది. రాజకీయాలను కూడా కార్పొరేట్ వ్యాపారంలా మార్చేసి పార్టీలను ప్రజలలో మార్కెటింగ్ చేసి ఆయా పార్టీలకు ఓట్లు సాధించి పెట్టే రాజకీయ వ్యూహకర్తలు రంగప్రవేశం చేశారు. రాజకీయాలలో ఉద్దండులు, చాణక్యులంటూ పేరు పొందిన ఎందరో పేరుగాంచిన రాజకీయ నాయకులు సైతం తమ తమ పార్టీల గెలుపు బాధ్యతలను వ్యూహకర్తలకు అప్పజెప్పడం ఆనవాయితీగా మారిపోయింది. రాజకీయాల్లో గెలిపిస్తారన్న నమ్మకంతో ఆయా వ్యూహకర్తలకు వందలు వేల కోట్ల రూపాయలు ఫీజుల రూపంలో చెల్లించడానికి కూడా పార్టీలు వెనుకాడడం లేదంటేనే వ్యూహకర్తల సత్తా ఏంటో ఇట్టే అర్థమవుతోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లే సమయం ఉండడంతో వ్యూహకర్తలకు డిమాండ్ పెరిగింది. ప్రశాంత్ కిషోర్ దేశ రాజకీయాలలో అతను ఒక సంచలనం. 2014లో బీజేపీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ఆయన ఆ పార్టీ గెలుపొంది అధికారం చేపట్టడంతో కీలక పాత్ర పోషించారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్ పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత బీహార్లో నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్, తమిళనాడులో స్టాలిన్, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ వంటి వారిని అధికార పీఠం ఎక్కించడంలో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారు. వీరంతా రాజకీయాలలో దశాబ్దాల తరబడి ఆరితేరిన వారే అనేది జగమెరిగిన సత్యం. అంతేకాక నితీష్ కుమార్ మరో అడుగు ముందుకు వేసి తన ప్రభుత్వంలో ప్రశాంత్ కిషోర్ను సలహాదారుగా నియమించి కోట్ల రూపాయలు ముట్టజెప్పడం కూడా అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. రానున్న ఎన్నికలలో ఏపీలో గెలుపు కోసం ప్రయత్నిస్తున్న టీడీపీ ప్రశాంత్ కిషోర్ టీంలో పనిచేసిన రాబిన్ శర్మతో ఒప్పందం కుదుర్చుకోగా వైసీపీ మాత్రం ప్రశాంత్ కిషోర్ను కంటిన్యూ చేస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇటీవలి కాలంలో ప్రశాంత్ కిషోర్తో ఒప్పందం కుదుర్చుకున్నారని, అందుకోసం పీకే టీంకు 500 కోట్ల వరకు చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది. వ్యూహకర్తల కోసం రాజకీయ పార్టీలు అధికారిక చెల్లింపులే 100 కోట్లు ఉంటే అనధికారికంగా 1000 కోట్లలో ఉంటుందనేది విమర్శకుల వాదన. ప్రజలకు సేవ చేయాలనే తాపత్రయం ఉంటే ఇన్నేసి 100ల వేల కోట్ల రూపాయలు ఎవరైనా వ్యూహకర్తల కోసం ఖర్చు పెడతారా? వ్యూహకర్తలకు ఇచ్చే డబ్బును ఆయా రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత దోచుకోవడానికి పెట్టే పెట్టుబడిగా భావిస్తున్నాయా అనే అనుమానం రాకమానదు. ఎన్నికలలో గెలవడానికి వ్యూహకర్తలు, గెలిచినా అధికారం చేపట్టాక సలహాదారులు, అధికారం నిలుపుకోవడానికి మళ్ళీ వ్యూహకర్తలు, వ్యూహకర్తలు లేకుంటే పరిపాలన చేయడం చేతగానే నాయకులు, కోట్ల రూపాయల ప్రజాధనం వ్యూహకర్తల పేరిట వృధాగా ఖర్చు చేయడం చూస్తూ ఉంటే రాజకీయాలు ముందు మరిన్ని కార్పొరేట్ హంగులు అద్దుకుని సామాన్యులకు అందని ద్రాక్షగా మిగలడం ఖాయం.